BJP Congress Lapa MLC Kavitha Nippulu Cherigaru. BRS Manifesto Chusi, Iru Partila Netalaku Nidrapattadam Ledannaru, Vidyardula Balidanalaku Congress Karanamannaru. Isari BJP Aite 119 Sthanalo Depositlu Kolipothundani Eddeva Chesaru. Kamalam Party Netalaku Nibaddata Unte, Rashtra Abhivruddiki Addankulu Srishtinchavaddani Koraru Kavitha. మేనిఫెస్టో కలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇన్ని రకాల కార్యక్రమాలు చెప్తారని చెప్పి వారు ఊహించలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా రెండు కూడా ఫ్రస్ట్రేషన్ కి గురైపోయినాయి. ఆ ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి గారు పలు రకాల మాటలు మాట్లాడినారు. చాలా ఘోరమైన మాట ఏమన్నారంటే కేసీఆర్ గారి మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం అన్నారు. రేపు డబ్బాలో ఓట్లు పడ్డ తర్వాత చిత్తు కాగితం కాంగ్రెస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా తప్పకుండా ప్రజలు తేలుస్తారు. మరి ఒక పార్టీ ఒక గౌరవ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నటువంటి పార్టీ సహేతుకంగా లెక్కలు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చిత్తు కాగితం అంటే మరి మీరు అధికారంలో లేదు, బాధ్యత లేదు, తాడు లేదు, బొంగరం లేదు, మీరు చెప్పే మాటలు ఎందుకు నమ్ముతారు తెలంగాణ ప్రజలు? మా పార్టీ మేనిఫెస్టోని మీరు చిత్తు కాగితం అంటే మీ పార్టీ మేనిఫెస్టోని మేమేమనాలి మరి? కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా హుందాగా ఉండాలని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తూ ఉన్నాము. మీరు ఇష్యూ బేస్డ్గా అడగండి, ఇష్యూ బేస్డ్గా ప్రశ్నించండి, ఇష్యూ బేస్డ్గా ప్రజలకు చెప్పుకోండి. ఇక ఇవన్నీ పక్కన పెట్టి నీతి సూత్రాలు చెప్తూ అమరవీరుల దగ్గర రండి, ప్రమాణాలు చేయండి అని సవాల్ చేస్తే అది మీ స్థాయికి తగదు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇంతమంది అమరులైనారంటే దానికి డైరెక్ట్ కారణం కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి అమరవీరుల దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే ప్రమాణం చేస్తామంటున్నారో అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. మీ పరువు మీరే తీసుకుంటున్నారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ గారిని వెళ్ళి అమరజ్యోతి దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించమని చెప్పాడు. అప్పుడన్నా కొద్దిగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపాలు ఏమన్నా తొలగిపోతాయేమో చూద్దాం. ఇక బీజేపీ కిషన్ రెడ్డి గారు నిన్న గంటసేపు ప్రెస్ మీట్ పెట్టినారు. ఏం మాట్లాడినో ఎవరికి అర్థం కాలేదు, ఏం స్కీమ్ల గురించి చెప్పినో నిజంగా కూడా ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక పథకం కూడా చేయలేదు. రెండు, అబద్దాలు చెప్పడంలో ఆరితేరినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 15 లక్షల రూపాయలు అకౌంట్లకు ఇస్తా అని చెప్పినారు. ఇంతవరకు అయితే ఎక్కడికి రాలేదు, ఎవరికి రాలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, రాలేదు. కానీ అదే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చూసుకున్నట్టయితే 2,21,000 ఉద్యోగాలు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా 10 ఏళ్లలో మేము సృష్టించగలిగినాం. 30 లక్షల పైచిలకు ప్రైవేట్ ఉద్యోగాలు మేము సృష్టించగలిగినాం. యువతలో ఒక భరోసా ఇవ్వగలిగినాం. ఈరోజు ఇటువంటి పార్టీని పట్టుకొని ఆయన ఎందుకు మాట్లాడుతుండో అర్థం కాకుండా ఫ్రస్ట్రేట్ అయిపోయి మాట్లాడినటువంటి పంథా చూస్తూ ఉంటే ఇదివరకు బీజేపీ పార్టీకి 105 చోట్ల డిపాజిట్ పోయింది, ఇప్పుడు మొత్తం 119 చోట్ల కూడా డిపాజిట్ పోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ తెలంగాణ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం. మనం రెండు కూడా చూసుకోవాలి. సంపద ఎట్లా పెంచాలి, సంపద పెంచడం కోసం పాలసీలు ఏంది, దాన్ని పంచడం కోసం మన ప్రణాళిక ఏంది, ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని పోయేటటువంటి నేతృత్వాన్ని ఎన్నుకుంటే మంచిదని చెప్పి నేను తెలంగాణ